హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్ మీకు షూట్ చేసి చూపిస్తానండి. సో ఈవినింగ్ ఏం పనులు చేశాను, ఏమన్న రెసిపీస్ చేసిన కానీ అన్నీ కూడా ఇవాళ బ్లాగ్లో వస్తాయి. ఈరోజే ఫస్ట్ డే మా తేజు నేను స్కూల్కి పంపించాను. జస్ట్ ఇప్పుడే ఆటో సౌండ్ వచ్చింది, తను కూడా ఇంటికి వచ్చేసాడు. ఏమన్నా చేయాలి కదా, సో ఇంట్లో ఉంటే ఏదో తింటూ ఉంటాం కాబట్టి స్పెసిఫిక్గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ స్కూల్కి వెళ్తే టైం టు టైం వస్తారు కాబట్టి కరెక్ట్గా మనం కూడా టైంకి అన్నీ చేయాలి. సో ఇక నుంచి ప్రాంప్ట్గా మీకు చక్కటి ఈవినింగ్ స్నాక్స్ కూడా వస్తాయి. మిస్ చేయకుండా బ్లాగ్స్ చూస్తూ ఉండండి. అండ్ ఒక మంచి అనౌన్స్మెంట్ కూడా చేస్తాను త్వరలో. మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా బ్లాగ్స్ చూస్తే, ఏ రోజు అనౌన్స్ చేస్తానో ఐడియా లేదు బట్ డెఫినెట్లీ మీ అందరికి మంచి సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. అదేంటో గెస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే నేను తేజు వచ్చిన తర్వాత తనకి ఏం చేసి పెడతాను ఏంటనేది షూట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి స్నాక్స్కి ఇద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన జాంకాయలు ఉన్నాయి. సో అవి మామూలుగా కట్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఏంటంటే వద్దు అని ఈజీగా పక్కన పెట్టేస్తారు. అట్లా కాకుండా కొంచెం టేస్ట్గా, అంటే వాళ్ళు ఒకరోజు మనం నార్మల్గా కాయ తిన్నప్పుడు రెండో రోజు కూడా అదే ఇవ్వాలంటే సేమ్ ఫార్మాట్లో కాకుండా దాన్ని కొంచెం ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా అలా తగిలిచ్చి ఒక చాట్లాగా తయారు చేసామనుకోండి టేస్ట్ మారుతుంది కదా. సో వద్దు అనకుండా మనం కొంచెం కన్విన్స్ చేసినా కూడా తింటారనమాట. మిగతా అయితే మనం వద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రూట్స్ మాత్రం కష్టపడి పెట్టాలి కదా పిల్లలకి, అందుకని చెప్పేసి ఆలోచించి తనకి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. కానీ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి. నార్మల్గా చెప్పాలంటే మనకేంటంటే ఫ్రూట్ డైరెక్ట్గా ఎటువంటివి యాడ్ చేయకుండా తింటేనే మంచిది, కానీ ఏంటంటే అసలు తినకపోవడం కంటే కూడా ఏదో ఒక విధంగా తీసుకోవడం బెటర్ కదా. దానికి కొంచెం లిటిల్ టేస్ట్ యాడ్ చేయడం కోసం ఇలా ట్రై చేయొచ్చు మనము. మనకైనా చాలా బాగుంటుంది, కొంచెం చలికాలం ఉప్పు ఉప్పుగా కారం కారంగా టేస్ట్ బాగుంటుంది. చాట్ మసాలా యాడ్ చేస్తే ఫ్లేవర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా రెడీ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ డే కదా, స్కూల్ అయిపోయింది కాబట్టి ఏంటి కదా కమామిషన్ అని అడుగుదామని చెప్పేసి ముందు రెడీ చేశాను. ఇవి చేయకముందే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్కి మినప్పు రొట్టె చేశానన్నమాట. సో అది చేయంగా ఒకటి అట్టు మిగిలింది. సో దాన్నే కొంచెం ఓవెన్లో హీట్ చేసేసి చట్నీ వేసి ఘీ వేసిస్తే తింటూ ఉన్నాడు. ఇక అది తినేసేసి ఆ మిగిలిన చట్నీ ఇక అలా తింటూ ఉంటే ఇది తినమంటే ఇక వద్దు అంటున్నాడు. ఇంకా సరే తినమని చెప్పి తన స్కూల్లో జరిగిన విషయాలు అవి అడుగుతుంటే ఏవేవో చెప్తా ఉన్నాడు అనమాట. రాగానే బొమ్మలు పెట్టుకుని అయితే టీవీ చూస్తున్నాడు. సో ఇంకా పిల్లలు కామన్ అయ్యి కదా, కార్టూన్స్ ఏదో ఒకటి చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అది చూసేటప్పుడు చిన్నగా కావాల్సిన విషయాలన్నీ అడిగేసేసి నెక్స్ట్ ఇంకా తనకి స్నాక్స్ అన్నీ అయిపోయినాయి అని అనుకున్న తర్వాత ఇక నా వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. క్లీనింగ్ అయితే ఫస్ట్ నేనుంటున్న అదే నేను యూస్ చేసే బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఏంటంటే ఐటమ్స్ అన్నీ పెట్టి మీకు చక్కగా కనిపిస్తున్నాయి, కానీ అందులో ఎక్కువగా అవసరమయ్యేవి ఎక్కువగా అవసరం లేనివి అన్నీ మిక్సింగ్ ఉండటం వల్ల మనం ఏదైనా తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూపించిన కవర్లో చిన్న చిన్న హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట అవి. అంటే ఇప్పుడు మనం ఎలా బ్రాండెడ్ కొనుక్కుంటామో అలాగ కూడా మనము తయారు చేసుకోవచ్చు. వాటి విషయాలు కూడా నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంతకుముందు కొంచెం ఓపిక్గా అన్నీ సర్ది పెట్టుకున్నాను. వాటన్నిటిని కూడా నీట్గా మళ్ళీ గజిబిజిగా లేకుండా ఆర్గనైజ్ చేసేసి ఆ తర్వాత డైనింగ్ ఏరియాలో క్లీనింగ్ చేసుకున్నానండి. కిచెన్ ఒక్కటి చేయాలని అనుకున్నాను, కానీ చాలా పెద్దగా ఉంటుంది కదా మనకి తెలియదు, కానీ తీస్తూ ఉంటే చాలా సమయం పడుతుంది. అందుకని ముందు అట్లీస్ట్ ఇంట్లో ఒక పక్కకి అంతా క్లియర్ అయిపోయింది అన్నట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ డైనింగ్ ఏరియా నా బెడ్రూమ్ ఈ రోజు వరకు వర్క్గా పెట్టుకున్నాను. రేపు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ క్లీనింగ్ అలాగే వార్డ్రోబ్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఈ 2 డేస్కి టార్గెట్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ వర్క్ చేసేసరికి ఇంకా చాలా అని అనిపించింది, కానీ
మనం అనుకున్న తర్వాత మళ్ళీ వర్క్ చేయకపోతే అలాగే పెండింగ్ అయిపోతుందిలే అనేసి. ఇంకా డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మెయిన్గా ఏంటంటే గాజువి చిన్న చిన్నగా ఉన్నాయండి. షెల్ఫ్స్ కొంచెం మనకి పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్కి ఎక్కువ స్పేస్ తీసుకొని మిగతావి పెట్టడానికి కుదరలేదు. ఏదో మరీ అడ్డం లేకుండా కిచెన్ వరకు ఇక్కడ సర్దేశాను, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఏదైనా కావాలి అంటే తీసుకునేలాగా నీట్గా ఆర్గనైజ్ చేసలేదు. దట్టు మేము వచ్చినప్పుడు ఈ కరోనా టైం అని న్యూస్ పేపర్ మానిపించడం వల్ల న్యూస్ పేపర్స్ కూడా లేవు షెల్ఫ్లో అడుగును వేయడానికి. ఎవరిని అడగను కూడా అడగలేదు మేము ఎందుకులే అని. సో ఆ పేపర్స్ కూడా లేవు కదా అడుగున, అందుకనేసి నీట్గా అన్నీ తీసేసి న్యూస్ పేపర్స్ కవర్ చేసుకొని అన్నీ సర్దుకుంటే ఏది కావాలన్నా గవాలనే తీసుకోవచ్చు, బాగుంటుంది కదా అనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు ఇవి రెండు చేశాను. ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా చేద్దామంటున్నానండి, కానీ లేట్ అయిపోయింది. సో ఇంకా ఎందుకులే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటే చాలా టైర్డ్ అయిపోతానని చెప్పేసి ఆ వర్క్ ఒకటి స్కిప్ చేసేసి ఈ షెల్ఫ్స్ వర్క్ చేశాను. చిన్న చిన్నయే కానీ మీకు చూడడానికి నాకు ఎన్ని అవర్స్ పట్టిందంటే, అవేంటంటే చిన్నవి డెలికేట్గా ఉంటాయి, ఏది తగిలినా ఇంకొకటి పడిపోద్ది. మనకేమో స్పేషియస్గా ఎక్కువగా లేవు కదా, దూరం దూరంగా చిన్న చిన్న పార్టీషన్స్ ఉంటే వేటికి అవి సెపరేట్గా ఉంటాయి. సో అలా లేవు కదా అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి జాగ్రత్తగా పెట్టాను. ఇంకా ఈ మిగతా గందరగోళం కిందదంతా సరి చేసేసరికి టైం 8 అయింది. సరేలే ముందు తినేద్దామని చెప్పేసి ఉదయం వండంగా మిగిలిన అన్నము, కొంచెం కూర. ఇప్పుడైతే ఎప్పుడైనా వర్క్ ఉందంటే ఇంక నేను కూర జోలికెళ్ళిన ముద్దపప్పు చేసి పెట్టేస్తాను, పాపం మా వాళ్ళు ఏమనుకుంటే తినేస్తారులేండి. సో పప్పు రెడీగా ఉంది, కొంచెం కూర పెరుగు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టుకొని ఇంకా నా డిన్నర్ ఫినిష్ చేసేసి వీళ్ళకి రైస్ కుక్కర్లో పెట్టేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ నా రెగ్యులర్ క్లీనింగ్ రొటీన్లోకి వచ్చేసాను. ఈ కింద షెల్ఫ్స్ అన్నీ కూడా ఇందాక చూసారు కదా ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయో, ఇప్పుడు నీట్గా సర్దేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇట్లాంటి సర్వింగ్ ప్లేట్స్ ఏంటంటే ఆ డీమార్ట్ అను అక్కడో ఇక్కడో వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి నచ్చుతుంది తెచ్చేస్తూ ఉంటాం. తెచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ తెచ్చిన తర్వాత అరే ఈ ప్లేట్ ఎక్కడ పెట్టాలి, ఆ ప్లేట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అవి పెద్ద ఎక్స్ట్రా బర్డెన్గా ఉంటాయి. సో చెఫ్ బాస్కెట్ ఇట్లా కొన్ని మంచి మంచి కిచెన్ ఐటమ్స్ చెప్పాలంటే ఆల్ ఓవర్గా కిచెన్ ఐటమ్స్లో దొరికేవి మీకు సూపర్ మార్కెట్లో కనిపించిన ఐటమ్స్ అన్నీ కూడా నా ఇంట్లో ఉంటాయి. సో అన్ని వెరైటీస్ గ్యాదర్ చేసి ఉంచాను అనమాట. స్టీల్ కుక్వేర్ కానీ స్టీల్ కుక్కర్లు కానీ అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే విశాలమైన కిచెన్ అంటే అన్నీ సర్దేసి చక్కగా వాడుకోవచ్చు. ఇవి జాగ్రత్తగా పక్కన పెట్టి ఉంచుతాను కాబట్టి నేను వాటిని తీయడానికి ఆలోచించి అవసరమైనప్పుడు తీస్తాను, లేదంటే అవి అలాగే షెల్ఫ్లో పడిపోయి ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే మనము ఇలా డైరెక్ట్ పెట్టేటప్పుడు మధ్యలో పేపర్ కానీ బబుల్ ర్యాప్ కానీ పెట్టుకుంటే ఒకదాంట్లో ఒకటి ఇరుకుపోకుండా ఉంటాయి. అండ్ ఈ కింద ఉన్నవైతే ఎన్ని సంవత్సరాల నుంచి క్యారీ చేస్తానంటే శ్రీరామ్ చిట్స్లో మాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఆ 5 సెట్ అనేవి. వాటిని నేను సరిగ్గా వాడింది లేదు, కానీ ప్రతి సంవత్సరం వాటిని క్లీన్ చేసుకోవడం, వాటిని షెల్ఫ్లో పెట్టడం ఇంత స్పేస్ ఆక్యుపై అయిపోతుంది, పక్కన తీసేయలేము అలా అని చెప్పి వాడుకోవడానికి అవి గుర్తుండట్లేదు. సో ఇంకా ఈ పక్కన ఏంటంటే అసలు పార్టీషన్స్ లేవు, అన్నీ కుక్ చేసేసాను కదా. సో వాటన్నిటినీ ఇలా సర్దాను అనమాట. ఒక స్టీల్ది ప్లేట్స్ పెట్టుకునే స్టాండు అంతకుముందు ఇంట్లో నాకు అట్లా లేదు కదా మాడ్యులర్ కిచెన్ లాగా. సో అప్పుడు కొనుక్కున్నది ఈ గాజు ప్లేట్ గ్లాస్వి పైన లిడ్స్ పెట్టేసేసి పక్కన సర్దేసి ఇలా ఆర్గనైజ్ చేశాను. సో ఏదో అండి మొత్తానికైతే మరీ గజిబిజిగా లేకుండా నీట్గా అయితే ఫినిష్ చేసేసాను. అమ్మయ్య మొత్తానికైతే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఈరోజు నేను అంటే ఈ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా చేద్దామని అనుకుని కొంచెం హాల్లో ఉన్న పైన డస్ట్ అదంతా కూడా తుడిచేసేసి అక్కడంతా కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. హాల్ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ బుక్స్ షెల్ఫ్సే కాబట్టి ఈ రెండు అనుకున్నాను. అనుకునే అనుకున్నట్టుగా ఈరోజు అయితే క్లీన్ చేసేసాను. కాకపోతే ఫ్రిడ్జ్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అది ఇంకా టైం టేకింగ్ అండి, చాలా టైర్డ్గా అనిపించింది. సో నాకు ఎప్పుడైనా టైర్డ్గా అనిపిస్తే నాకు నచ్చినటువంటి వీడియోస్ కానీ ఏమైనా సరే చూస్తేనే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. సో టైం కూడా చూడండి, ఆల్మోస్ట్ 11:28 అయింది. ఇంకా ఈ టైంకి ఇంకా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకొక 1 అవర్ కష్టపడితే చేయొచ్చు, బట్ తేజుకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, మామూలు డేస్లో అయితే ఖచ్చితంగా చేసేదాన్ని, కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి నేను కూడా అర్లీగా లేవాలి కదా, మరీ టైర్డ్గా ఉంటే నీరసంగా అనిపిస్తుంది డే అంతా. సో అందుకని ఇంకా అదొక్కటి వరకు ఆపేశాను. మొత్తానికైతే నేను అనుకున్న విధంగా సర్దుకున్నందుకు చాలా హ్యాపీ. ఏంటంటే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ కరెక్ట్గా సరిపడే షెల్ఫ్స్ లేవని ఏదో అందింది అందినట్టుగా అలా అలా తోసేసాను. ఈవెన్ మీకు చూపించినప్పుడు కూడా ఎవరో అన్నారు అంత ఆర్గనైజ్డ్గా లేదని, నాకు తెలుసండి బికాస్ అవి
షెల్ఫ్స్ ఉన్నాయి కానీ ఐటమ్స్ చిన్నవైపోయినాయి, షెల్ఫ్ పెద్దగా అయిపోయింది, నాకు కుదరలేదు పెట్టుకోవడం. కానీ ఈరోజు మాత్రం కొంచెం ఓపిక్గా ఆలోచించుకొని నా రెసిపీస్కి నేను తీసుకోవాలనుకున్న బౌల్స్ నాకు అందుబాటులో ఉండేలాగా ఆలోచించి ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ట్రై చేసి చివరికైతే ఒక సెటప్ లాగా కొంచెం అంటే ఒకటి తీస్తే ఇంకోటి పడిపోకుండా మ్యాక్సిమం తీసుకునేలాగానే అరేంజ్ చేశాను. మిగిలినవన్నీ అయితే కొంచెం పక్కకు సర్దేసేసి ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఏంటంటే హడావుల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒకటిలాగితే అవి కలిసిపోతాయి, అలా పెడదాం అనుకుంటే అట్లాగే ఉండదు. ఇక అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుంది ఇది సర్దాలి. అది చేసే వరకు మళ్ళీ బాగా సూరిపోదు అనమాట. సో ఊరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను అనుకున్నట్టుగా ఈరోజు ఈ రెండు చేశాను. అండ్ రేపు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తాను. అండ్ కిచెన్లో కూడా కంపల్సరీగా ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసి స్టవ్తో పాటుగా అన్ని షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసాలి. ఎందుకంటే అది ఒకలాంటి దుమ్ము కొక్రోచెస్ ఎక్కువైపోయినాయి. సో ఆ బొద్దింకలు చూసి చిరాకు వస్తుంది. సో మొత్తం ఒక్కసారి ఆ డస్ట్ అంతా తులిపేస్తే అవన్నీ పోయి మళ్ళీ కొంచెం డబ్బాలకు నీట్గా ఉంటాయి. కాబట్టి రేపంతా కూడా కిచెన్ కోసం కష్టపడతాను. కిచెన్ అంటే చిన్నగా ఉంటుంది కానీ దాంట్లో ఉన్న ఐటమ్స్ తీస్తే బోల్డ్ అంత సమయం పడుతుంది. అయినా సరే కాంప్రమైజ్ కాకుండా రేపు స్టవ్ క్లీన్ చేయాలి, షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి అన్ని డబ్బాలని మళ్ళీ కొంచెం నీట్గా సరుకులు చూసుకొని ఈజీ యాక్సెసిబుల్ ఉండేలాగా అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను. సో రేపంతా కూడా చాలా టైర్డ్గా ఉంటుంది. అందుకనే ఈ పనుల్లో ఉండే కిచెన్ రెసిపీస్ అదే స్వప్నాస్ కిచెన్లో కానీ బ్యూటీ అండ్ లైఫ్లో కానీ నేను వీడియోస్ అయితే వేయలేకపోతున్నాను. దొరికితే రెస్ట్ తీసుకున్నాను, లేదంటే ఏదో ఒక వర్క్ చేస్తున్నాను అనమాట. కాస్త ఇల్లంతా ఒక సెట్ చేసేసి అన్ని వార్డ్రోబ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మొత్తం బూజులు గీజులు అన్ని దులిపేసి ఒకరోజు ఇల్లు తుడిపించేసుకున్నానంటే అమ్మాయి ఇంకొక 2 or 3 months వరకు మనకి, నాట్ 2 or 3 months, మేబీ ఇక్కడైతే ఓకే ఒక 2 months వరకు మనకి ఇంకా ఇబ్బంది, మళ్ళీ ఇంటి క్లీనింగ్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ రొటీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంట్లో పని చేసే వాళ్ళకే తెలుస్తుందండి అది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే వదిలేసి ఉండేవాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ వదిలేసి ఉండలేని వాళ్ళకి ఎంతసేపు చేయలేరు అలా అని కాంప్రమైజ్ కలరు అటు ఇటు కాకుండా మధ్యలో వెలాడుతూ కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఫైనల్గా ఓపిక తెచ్చుకొని నా వర్క్ రొటీన్ నేను ఫినిష్ చేసుకున్నాను, చూసారు కదా. సో అలా చేసుకుంటానండి నేను ఏ పని అయినా కూడా, వదిలేస్తే వదిలేసి ఊరుకుంటాను కానీ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా చేసేస్తాను. అండ్ కొంచెం కిచెన్ సరుకులు అన్నీ సర్దుకున్నాక ఇక చక్కగా రెసిపీలు అన్నీ కూడా మనకి అందుబాటులో నీట్గా పెట్టుకోవచ్చు కాబట్టి క్విక్గా చేసుకోవచ్చు. ఆ ఫ్రిడ్జ్ కూడా మొన్న 7 శనివారాల వ్రతం, అప్పుడు ఎక్కువ నేను 7th వారము ప్రతి వీక్ కొట్టి ఒకటి 7th కి ఒకటి కొట్టుకుంటే సరిపోద్ది, తెలియక నేను 7th సాటర్డేకి 7 తెప్పించాను అనమాట. సో కొబ్బరి చిప్పలు ఎక్కువైపోయినాయి, అవి తీసిన తర్వాత నేను ఇంట్లో లేను సరిగ్గా వండుకుని తినేయడానికి, అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక షెల్ఫ్ అంతా అవే ఉన్నాయి. సో వాటిని చూస్తే మీరు భయపడిపోతారు. ఇంకా దాన్ని క్లీన్ చేసిన తర్వాత మన కిచెన్లోకి వెళ్ళి దాన్ని కూడా ఒక సెగ్రిగేట్ చేసి ఒక లైన్ తెచ్చుకొని ఆ కాక్రోచ్లు గలీజ్ అంతా తుడిచేసి కొంచెం నా ర్యాక్స్ ఉన్నాయి కదా స్టవ్ దగ్గర ర్యాక్స్, అవి కూడా కొద్దిగా పేపర్స్ అన్నీ వచ్చాయి. అసలు ఈ పేపర్స్ లేక నాకు ఆ షెల్ఫ్లన్నీ గలీజ్గా ఉంటున్నాయి. అందుకని చెప్పేసి ఇక ధైర్యం చేసి ఏదైనా కానీ న్యూస్ పేపర్ వేయించేసుకుంటాను. ఇప్పుడు పేపర్స్ ఉన్నాయి కదా టకటకమని షెల్ఫ్లు పాడైపోయిన తీసేసి పేపర్ రీప్లేస్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయి. అండ్ రేపైతే మన బ్యూటీ అండ్ లైఫ్లో దీని యొక్క యూజెస్ అయితే చూపిస్తాను. ఇది నేను ఎప్పుడప్పుడు యూజ్ చేద్దామా అని ఉంది, కాకపోతే ఒక్కసారి చేసేసారంటే మళ్ళీ రివ్యూ చేయించడానికి కుదరదు కదా, అప్పటికి వాడాను చూడండి. ఇక్కడ హెయిర్ లేదు, ఇక్కడ ఉంటుంది చూడండి, చూసారా ఇక్కడ హెయిర్ ఉంది అండ్ ఇక్కడ హెయిర్ లేదు, కనిపించట్లేదు ఇక్కడ ఇలా అనేసాను. సో దీని రివ్యూ వీడియో మన బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్లో వస్తుంది, ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా కొంచెం మంచి మంచి, ఇక తేజు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నాకు కొంచెం రెస్ట్ టైం దొరుకుతుంది కాబట్టి మీరు మంచిగా అన్ని కాన్సెప్ట్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులంటే బాబు వల్ల ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నాకు స్పెసిఫిక్గా ప్లాన్ చేసుకుని చేయడానికి అయితే కుదరలేదు. సో మొత్తానికైతే వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళారు అండ్ దట్టు ఏప్రిల్ కాదండి, మే వరకు ఉంటుంది అంట స్కూలు. సో మార్చ్ ఏప్రిల్ మే ఒక 3 months హ్యాపీగా కొంచెం నాన్ స్టాప్గా ఎటువంటి గ్యాప్స్ లేకుండా మీకు ఒక కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే చేయగలనన్న ధైర్యం నాకు వచ్చింది. సో డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి మన స్వప్నస్ కిచెన్ అండ్ బ్యూటీ అండ్ లైఫ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అంతేనండి వాళ్ళ వీడియో, పని చేసి అలసిపోయినా కూడా చక్కగా మంచి అవుట్పుట్ వచ్చేసరికి చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు పడుకోవాలి, బికాజ్ ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ పొద్దున్నే లేచి వర్క్ చేయడం కష్టమైపోతుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.
మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.